హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. జిల్లాల వారీగా ఈరోజు పత్తి ధరలు ఎలాగున్నాయి, ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, పత్తికి అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. కలెక్ట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈ రోజు తెలంగాణతో పాటు ఆంధ్రలో కూడా కొంతమేర పత్తికి ధర అనేది పెరిగింది. ఈ రోజు ఆదిలాబాద్ లో క్వింటా పత్తి గరిష్టంగా 8600, అయితే కనిష్టంగా 6300 కాగా మోడల్ ధర 7900. ఇక ఒంగోలులో క్వింటా పత్తి గరిష్టంగా 8400, అయితే కనిష్టంగా 6200 కాగా మోడల్ ధర 7900. నెక్స్ట్ ఏలూరులో కూడా ఈరోజు ధర పెరిగింది. క్వింటా గరిష్టంగా 8360 రూపాయలు, అయితే కనిష్టంగా 6400 కాగా మోడల్ ధర వచ్చేసరికి 7700. తర్వాత గుంటూరులో క్వింటా గరిష్టంగా 8220 రూపాయలు, అయితే కనిష్ట ధర వచ్చేసరికి 6000 కాగా మోడల్ ధర 7500. తర్వాత నిజామాబాద్ లో క్వింటా పత్తి గరిష్టంగా 8400, అయితే కనిష్ట ధర వచ్చేసరికి 6000 కాగా మోడల్ ధర 7800. నెక్స్ట్ కరీంనగర్ లో కూడా ఈరోజు భారీగా ధర పెరిగింది. క్వింటా గరిష్టంగా 8500, అయితే కనిష్ట ధర వచ్చేసరికి 6400 కాగా మోడల్ ధర 7700. ఇక జగిత్యాలలో క్వింటా పత్తి గరిష్టంగా 8100 రూపాయలు, అయితే కనిష్ట ధర వచ్చేసరికి 5900 కాగా మోడల్ ధర 7300. జగిత్యాలలో ఈరోజు కొంతమేర ధర అనేది తగ్గింది. ఆ తర్వాత అనంతపురంలో క్వింటా పత్తి గరిష్టంగా 8460 రూపాయలు, అయితే కనిష్ట ధర వచ్చేసరికి 6100 రూపాయలు కాగా 7300 మోడల్ ధర పలికింది. నిన్నటితో పోలిస్తే ఆంధ్రాలో క్వింటాకి 200 వరకు ధర పెరిగితే తెలంగాణలో దాదాపుగా స్టడీ మార్కెటే ఉంది. వచ్చే వారంలో కొంతమేర ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపార నిపుణుల అంచనా. ఇది ప్రస్తుతానికి జిల్లాల వారీగా పత్తి ధరలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్. థ్యాంక్ యూ.